హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ నేను వినాయకుని కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఒక క్లాత్ అనేది పరుచుకున్నాను నేను బ్లౌజ్ పీసు, తర్వాత వినాయకుణ్ణి కూర్చోబెడుతున్నాను. ఇక్కడ సో ఈరోజైతే వినాయకుడి దగ్గర 21 రకాల ఆకులు అయితే పెట్టి పూజ చేస్తారు. సో మాకైతే కొన్ని ఆకులు దొరికాయి, అవే పెడుతున్నాం ఇక్కడ. ఇక్కడ నేను ఉమ్మంతకాయ పెడుతున్నాను. ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉంది కదా, ఇది ఉమ్మంతకాయ. ఇది వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. ఇప్పుడు ఏలక్కాయ పెడుతున్నాను ఇక్కడ. మా దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ, ఆపిల్స్ ఇంకా బనానా. పసుపుతో ఇలా వినాయకుని అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడ ఒక తమలపాకులోనైనా లేకపోతే ఏదైనా ఆకులోనైనా ఇలా మనం పసుపుతో తయారు చేసుకున్న వినాయకుడిని అందులో పెట్టి ఫస్ట్ అక్కడే పూజ చేస్తాము, పసుపు కుంకుమలు ఇంకా పుష్పాలతోని. ఇలా దూదితో వస్త్రం అయితే తయారు చేస్తున్నాము. ఇది కూడా పసుపు వినాయకునికి సమర్పించుకోవాలి. దాని పక్కనే మేము ఒక చిన్న వినాయకుని విగ్రహం ఉంటే చిన్నది పెట్టాము అక్కడ. మేము అర్చన పూజ అనేది చేసుకుంటూ ఒక్కొక్క పత్రాన్ని అనేది సమర్పించుకుంటున్నాము ఒక్కొక్క ఆకుని. దాని తర్వాత అష్టోత్తర పూజ కూడా మేము చేసుకున్నాము.
అంటే ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అష్టోత్తరం వింటూ మేము మిగతా పూజను కూడా పూర్తి చేసుకున్నాము. ఇలా వీడియో అయితే పెట్టుకున్నాం మేము వినాయకుని పూజా విధానం కోసము. ఇంకా హారతి అయితే ఇచ్చుకుంటున్నాం మేము ఇక్కడ పసుపు గణపయ్యకి, ఇంకా వినాయకుడి విగ్రహానికి. ఒక 5 వరుసల దారం అయితే తీసుకొని దానిలో ఒక పుష్పాన్ని అయితే మేము కట్టుకొని అది వినాయకుడికి సమర్పించుకున్నాము. దానిపైన అక్షింతలు చల్లుకున్నాము. ఇంట్లో అందరికీ కావాల్సినన్ని కంకణాలు మేము రెడీ చేసుకొని పూజలో పెట్టుకున్నాము. ఆ తర్వాత వాటిని కట్టుకున్నాము. పూజ అయితే మేము చాలా బాగా జరుపుకున్నాము. దాని తర్వాత వినాయక చవితి యొక్క కథ కూడా విన్నాము. ఈరోజు కథ వింటే చాలా మంచిదంట, వినాయక చవితి కథ. సో మీరు కూడా మీ ఇంట్లో బాగా జరుపుకొని ఉంటారు పూజ అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.